హాయ్ హలో నమస్తే, నేను మీ బండిరాజు. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఇక్కడ కనుక మన పేపర్లో చూసుకున్నట్లయితే చూడండి, సీఎం జగన్ అంటున్నారు నాయుడుపేట బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ఏమని మాట్లాడారు ఒకసారి అయితే మనం తెలుసుకుందాం చూడండి. వాలంటీర్ల సేవలు ఆగమని అయితే చెప్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి, ర్యాంప్పై నడుస్తూ అభివాదం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ఇక్కడ ఆ మీటింగ్లో ర్యాంప్పై నడుస్తూ అభివాదం అందరికీ చెప్తున్నాడు. ఇకపోతే చంద్రబాబు దుర్మార్గం వల్ల నిన్న ఈరోజు బుధ గురువారాల్లో ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్ అందుకునే క్రమంలో నడవలేక అవస్థ పడలేక ప్రాణాలు విడిచారు. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు అంతకు అందామా, లేక అంతకన్నా దారుణమైన పదం ఏమైనా ఉంటే అది అందామా అని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనడం జరుగుతుంది చూడండి. ఇకపోతే ఆలోచించండి అయ్యా చంద్రబాబు, మీ హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు, పెన్షన్ రేషన్ కార్డు సర్టిఫికెట్ చివరకు మరుగుదొడ్లు కావాలన్న లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఆ కష్టాలు లేవు, అందుకే కదా మీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని చెప్పేసి ఇక్కడైతే ఆ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు చూడండి, జన్మభూమి కార్యక్రమంలో ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సి ఉండేది, పెన్షన్ అయినా రేషన్ కార్డు అయినా సర్టిఫికెట్ అయినా మరుగుదొడ్లైనా ఏదైనా సరే ఏ పని కావాలన్నా జన్మభూమి కార్యక్రమంలో అయితే మాత్రం ఏ పని కావాలన్నా సరే లంచాలు అయితే తీసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, వాలంటీర్ల ద్వారా మేము అలాంటి పరిస్థితి తీసుకురావట్లేదు అని చెప్పి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి. ఇకపోతే అయ్యా చంద్రబాబు, నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, 3 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు కదా, మరి నీ పేరు చెబితే కనీసం ఒకటంటే ఒకటైనా నువ్వు చేసిన మంచి పని స్కీము గుర్తుకొస్తుందా? పైగా చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకు వచ్చేది వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు. అందుకే చంద్రబాబుకు నా అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో కరువు, పక్క రాష్ట్రంలో కూడా ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారా అంటే అది ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు. వీళ్ళందరూ కలిసి గ్రామ గ్రామాన ఏర్పాటు చేసుకున్న జనంభూమి దొంగల మూట. వీరంతా మన రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, ఇది వీళ్ళకు తెలిసిన రాజకీయం అని చెప్పి ఇక్కడైతే ఆ మీటింగ్లో జగన్ చెప్పడం జరుగుతుంది చూడండి. ఇక్కడైతే చాలా క్లారిటీగా ఉంది చూడండి. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు, వీరిలో అవ్వాతాతలు, వితంతు, అక్క చెల్లెమ్మలు, దివ్యాంగులు ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు, ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఇబ్బంది పడిన వారందరికీ ఒకే మాట చెప్తున్నా, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవలు అందించే ఫైల్ పైన నా మొట్టమొదటి సంతకం చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది చూడండి. అంటే మళ్ళీ మా ప్రభుత్వం వస్తే కనుక మొట్టమొదటి ఫైల్ పైన నా సంతకం ఏం పెడతానంటే మళ్ళీ వాలంటీర్లు కంటిన్యూ అవ్వాలని చెప్పేసి నేను సంతకం పెడతాను, సైన్ చేస్తానని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి. ఇకపోతే 8వ రోజు బస్సు యాత్ర గురువారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, సుల్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల పరిధిలో సాగింది. ఈ సందర్భంగా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ అడ్డు తగులుతున్న దుష్ట చతుష్ట ఎంపై యుద్ధం ప్రకటించడానికి వచ్చిన ఆత్మబంధువులైన అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, సోదరులు, స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలు కేవలం ఎంపీ ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి మాత్రమే కావని, మీ తలరాతలు మార్చే ఎన్నికలని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే, 2 భావజాలాల మధ్య సంఘర్షణగా జరుగుతున్న ఎన్నికలు ఇవి, జగనను ఓడించాలని, వారు పేదలను గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని, మనం పెత్తందారి భావజాలాన్ని మన పేదల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి అదే గవర్నమెంట్ బడిని నాడు నేడుతో మొదలుపెట్టి ఇంగ్లీష్ మీడియం పిల్లల చేతుల్లో ట్యాబ్లో డిజిటల్ బోధన, CBSE, IB దాకా ప్రయాణం సాగిస్తున్న మనకు మధ్య పోరాటం ఈ ఎన్నికలు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని, ఒక్కవేళ ఇస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని నిసుకుగా కోర్టులో వాదించిన వారికి నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన మనకు మధ్య ఈ యుద్ధం. నామినేటెడ్ పోస్టులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేద సామాజిక వర్గాలకు పెద్దపీట వేయడానికి మనసు లేని గత టీడీపీ పాలనకు ఏకంగా చట్టం చేసి మరీ 50% పదవులు ఇస్తూ నా అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గుండెల్లో పెట్టుకున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం. 650 హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన వారికి 2.70 లక్షల కోట్లు, అందులో 75% పైగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లబ్ధి పొందిన పరిస్థితి. DBTగా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి డబ్బులు వెళ్ళిపోయేలా చేసిన మన ప్రభుత్వం మధ్య జరుగుతున్న యుద్ధం. ఇకపోతే పెన్షన్, రేషన్ కార్డు, క్యాష్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఎరువులు, ఇలా ఏ స్కీమ్ అయినా
ఏ పౌర సేవ అయినా క్యూలో నిలబడి వివక్షకు లోనై లంచాలు సమర్పించుకుంటేనే పేదలకు అందాలనే అహంకార భావజాలానికి ఆ సేవలన్నీ పేదవాడి ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి డోర్ డెలివరీ చేసి వారి ఆత్మగౌరవానికి విలువ ఇస్తున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా పోతే చూడండి. ఇంటికే వచ్చి పెన్షన్ సొమ్ము అవ్వాతాతల చేతుల్లో పెట్టడం మొన్నటి దాకా చూసాం. 58 నెలలుగా ప్రతి నెల 1వ తారీఖున ఆదివారమైన సెలవు దినమైన తెల్లవారక మునిపే వాలంటీర్ల నేరుగా ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వాతాతలకు ఒక మంచి మనవడగా మనవరాలుగా తోడుగా ఉంటూ పెన్షన్ చేతులు పెట్టారు. ఎన్నికలు వచ్చేసరికి ఇది జీర్ణించుకోలేక అసూయతో చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత ఎన్నికల కమిషనర్కు పిటిషన్ పెట్టించి అడ్డుకున్నారు. గతంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం 1000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 వరకు పెంచుకుంటూ పోయాం. ఇది వారికి గిట్టలేదు. రాజకీయాలు నిజంగా చెడిపోయాయి, దిగజారిపోయాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మేమే వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీని ఆపించామని చెప్పడం మీరంతా కూడా చూశారు. వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా నిసుగుగ్గా చెప్పుకుంటున్నారో మీరంతా గమనించారు. ఇంతమందికి అండగా నిలబడ్డం కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు జగన్కు అండగా నిలిచారని సంతోషంగా చెబుతున్నా. నా పేద అక్క చెల్లమ్మలు నన్ను తోబుట్టుగా భావిస్తున్నారని గర్వంగా చెబుతున్నాను. నన్ను మనసారా ఆశీర్వదించే నా పేద అవ్వతాతలు జగన్ మామ అని ప్రేమగా పిలిచే చిన్నారులు, ఇలా వీళ్ళంతా నా బంధువులు. వీరి భవిష్యత్తు మార్చడం కోసమే 58 నెలలుగా తపన తాపత్రయంతో అడుగులు వేశామని అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది. చూడండి, అయితే ఇక్కడ ఇందులో మనం చూసుకున్నట్లయితే వార్తలు చూసుకున్నట్టు ఏముంది, ఫస్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వస్తే కనుక మళ్ళీ వాలంటీర్ ఫైల్ పైన నేను సంతకం పెడతాను. ఎందుకంటే గతంలో పింఛను 1000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3000 వస్తుంది. ఇప్పుడు ఇస్తుంటే కూడా కొంతమంది అది అడ్డుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది. చూడండి.